ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కరకాడ రాసి ఇబ్బంది లేని వాతావరణంలో చట్టబద్ధంగా మీరు సంపాదించుకున్న రూపాయి ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతారు దుబారా ఖర్చు చేయరు అలాగని అవసరాలు కూడా మా మానుకోరు ఏ రూపాయి దేన్ని ఖర్చు పెట్టాలనేది స్పష్టంగా ఒక అవగాహన కలిగి ఉండాలని చెప్పని మీరు భావిస్తారు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి కానీ మీ మాటలకి వక్రార్థాలు చెప్పిన వాళ్ళు కానీ ఎదురైనప్పుడు మీరేమీ మాట్లాడరు మౌనంగా ఉన్నాం కాలవే సమాధానం చెప్తుంది అనే ధోరణిలో నడుచుకుంటారు వివాహాది శుభకార్యాలు ఉపనయనం అక్షర ఉపనయనం అక్షరాభ్యాసం అన్నప్రాసన శ్రీమంతం గురుపవేశం ఇలాంటి విషయాల్లో కొన్ని తేదీలు నిర్ణయించుకుంటారు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని ఆ రకమైన కోణంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ డబ్బులే అన్నీ శాసిస్తున్నాయని చెప్పి తెలుసుకుంటారు చాలా ఆలస్యంగా మనుషులకి మనుషులకి మధ్య ఉన్న అనుబంధాలు కేవలం ఆర్థిక పరమైనవి తప్ప మరొకటి కాదు అని చెప్పని మీరు భావిస్తారు ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూల వాతావరణంలో మీకు మీరుగా కొన్ని మార్పులు చేసుకుంటారు కొంతమంది వ్యక్తులు పక్కన పెడతారు మనసులో ఉన్న విషయాలు జీవిత భాగస్వామికి తప్ప మరెవరికీ చెప్పరు మీరు అనుకున్న వ్యూహాన్ని చక్కగా అమలు చేస్తారు దైవానుగ్రహం వల్ల చట్టబద్ధంగా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు మీ చేతికి దక్కుతాయి మీ వ్యక్తిగత రహస్యాలని కుటుంబ విషయాలని బయటికి చేరవేస్తున్న వ్యక్తుల్ని గమనించి రుజువులు సాక్ష్యాలు సహా పట్టుకొని వాళ్ళని బయటికి నడతారు ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశ్వత కంకణాన్ని చేతికి ధరిస్తాలి ప్రతిరోజు ప్రతి రక్షడను అష్టములుగా గుగ్గెలతోటి పొగవేయాలి అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపు మెండలో వేసుకోవాలి సరస్వతి తిలకాన్ని బొట్టుగా ధరించాలి ఇందువల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి మంచి ఫలితాలు ఉంటాయి జ్ఞాన చూర్ణాన్ని సేవించండి చిన్న పెద్ద తేడా లేదు అద్భుతంగా మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మన పూర్వీకులు చెప్పినటువంటి ఇలాంటి విషయాలు మనం ఆచరించడానికి మనం బాగుపడటానికి మనం అభివృద్ధి చెందడానికి వాళ్ళు నీళ్లు తాగి ఆకులు తిని మన కోసం ఇవన్నీ తెలియజేశారు వీటిని ఉపయోగించుకొని మనం బాగుపడమే మనుషులకి దేవుడికి మనం ఇచ్చేటువంటి ప్రతిఫలం దక్షిణ ఈ రాశిలో జన్మించిన వారు మంజు పార్శ్వధోమం చేయించడం చెప్పదగినటువంటి <us> సూచన